ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమా రాబోతోంది. ఎన్టీఆర్ కి ఇది 30వ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రౌద్రం రణం రుద్రం సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ 80% పైగా పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ఎన్టీఆర్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండబోతుందని అఫీషియల్ గా కూడా ప్రకటించాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ఓ పొలిటీషియన్ గా కనబడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కూడా ఈ సినిమా స్టోరీ లైన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నారని, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి కొన్ని పొలిటికల్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇలానే ఉండబోతుందని సోషల్ మీడియాలో ఈ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే ఇది ఫ్యాన్ మేడ్ పోస్టరా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటీషియన్స్ గా లుంగి కట్టుకుని కోర మీసాలతో అదరగొడుతున్నాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే రష్మికను ఫైనల్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. హారికాన్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నాయి. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ నటుడిని కూడా విలన్ గా తీసుకునే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 31st లుక్ విపరీతంగా వైరల్ అవుతుందనే చెప్పాలి. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేకూరుతుంది.